கதலிரா கிறிஸ்தவா, கதலிரா கதலிரா கிறிஸ்தவா, நூ நம்பின கிறிஸ்துனி பதல குரா, உரி பெட்டின பயப்படக்கா பெதர குரா, நின்னு கால்ச்சினா தலவு மறிக்கினா, நின்னு கால்ச்சினா. శాంతి కాముకులైన క్రైస్తవులపై ఉగ్రవాదులు దాడులు జరపడం దారుణమని క్రైస్తవ సంఘం నాయకులు రాజ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జేబీఆర్ చర్చి ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరులు శ్రీలంకలో జరిగిన దాడిని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కేశవైన గుంటలోని అనంత లా కళాశాలకు క్యాండిల్ షో ప్రదర్శనగా వెళ్లారు. ఈ సందర్భంగా రాజ్కుమార్ మాట్లాడుతూ ఉగ్రవాదులు శ్రీలంక కొలంబో నగరంలో చర్చిలపై దాడి చేయడం హేయమనే చర్యని చెప్పారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. మరి ఆ దాడికి ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వారి కుటుంబాలకు మరి శాంతి కలగాలని, వారి కుటుంబాల్లో దేవుడు ఆదరణ శాంతి సమాధానం కలుగజేయాలని మరి ఆల్ ఇండియా ట్రూప్స్ అండ్ కౌన్సిల్ ద్వారా మరి ఈరోజు ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, మరి ఈ ఉగ్రవాదంని ఎవరైతే నడిపిస్తున్నారో ఆ ఉగ్రవాదం నశించాలని, ఈ యొక్క దాడులు క్రైస్తవులపైన జరగకూడదని దీన్ని మేము తీవ్రంగా మరి ఖండిస్తున్నామని మేము చెబుతున్నాం. ఈస్టర్ పండుగ రోజు శ్రీలంకలో 3 చర్చిలపై జరిగిన ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ తిరుపతిలోని క్రైస్తవ సంఘాలు ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఘనంగా నివాళి అర్పించాయి. ఈ సందర్భంగా క్రైస్తవ సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలో ఉగ్రవాదం పెంచిమీరిపోతుందని ఆరోపించారు. ఇందులో భాగంగా గత ఈస్టర్ పండుగ రోజు ఉగ్రవాదులు చర్చిలో ప్రార్థనలు చేసుకుంటున్న క్రైస్తవులపై మానవ బాంబుల దాడికి పాల్పడడం శోచనీయమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని వారు డిమాండ్ చేశారు.